ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని తల్లాడ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఏటీఎం కార్డులతో దొంగిలించిన నింతలను అరెస్ట్ చేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సహకార సంఘ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తల్లాడ సహకార సంఘంలో 2018 సంవత్సరంలో సహకార సంఘం అధికారుల నిర్లక్ష్యంతో 700 కార్డులు మాయమయ్యాయని ఆరోపించారు. మాయమైన కార్డుల ద్వారా పలు ఏటీఎంల సెంటర్ల నుంచి 40 లక్షల రూపాయల నగదు చోరీకి గురైందని 3 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చోరీ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. बाध्यता प्रकार मेमेसी एसगार दंप्लें डीसी आदेश मेरे को मैं एवरेवर मीदमारो वाली के बट्टी वालू तेल डबुल अमौंट रिकवरी अभी रिकवरी अन तरह अकों डैरक्ट अकोट परमित अभी नीनल रामलिंगेश्वरराव सीपीएम पार्टी तलाड़ मंडल कमिटी बाध्युण ఈ తల్లాడ సొసైటీ పరిధిలోని 13 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించి 4000 మంది సొసైటీ పరిధిలో సభ్యత్వం ఉన్నవాళ్ళు ఉన్న రైతులు ఉన్నారు. ఈ రైతులకు ప్రభుత్వం లోన్ గాని ఇతర లావాదేవీల విషయంలో రైతుల సౌకర్యార్థం రూపే కార్డులు ప్రభుత్వం 2018 లో మంజూరు చేసింది. 17-18 సంవత్సరానికి మంజూరు చేసింది. అటువంటి రూపే కార్డులు పోయిన విషయం మాకు రూపే కార్డులు దొంగలించబడ్డాయని మా అకౌంట్లలో డబ్బులు లేని ఫలితంగా మాకు తెలిసింది. అది 2019 లో మాకు అర్థమైంది. అది ఆ విషయం దాన్ని ఏందని అడగగా మీ రూపే కార్డులు పోయిని ఇట్లా సంవత్సరంన్నర క్రితమే పోయిని అని చెప్పి వాడిని కూచిపూడి అంగశ్రావుని ఈ సొసైటీ అక్రమాలనే గత సంవత్సరం నుంచి జరుగుతున్నాయి. ఈ అక్రమాలు చేస్తూ ఉంటున్నారు ఈ అధికారులు సొసైటీ అధికారులు అలాగనే ప్రజా ప్రతినిధులు కూడా దీనికి సపోర్ట్ ఉన్నారు. వీరిని లాండ్ ఆర్డర్ మంచి చేసే వాళ్ళే వాళ్ళకి ఎరగ తొత్తులుగా ఉండి వాళ్ళ సహకరించుకుంటున్నారు. మేము 2 రోజుల క్రితం ఇక్కడ ధర్నా కార్యక్రమం చేద్దామని మేము నిర్ణయించుకున్నాము. ఇది తెలిసిన వెంటనే ఆ అధికారుల్ని పోలీసులు తీసుకెళ్ళి నిన్న మొన్న ఒక రోజు తల్లాల్లో కూర్చోబెట్టారు. నిన్న సాయంత్రం వేరే తీసుకెళ్లారు. ఇంతేగాని ఇది